పేషెంట్ని జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి గారు, అమ్మాయి గారు, నేను అమ్మాయి గారు, కొండాపురం భీముని అమ్మాయి గారు. అమ్మాయి గారు ఒక్కసారి చూడండి అమ్మాయి గారు. బాబు గారు ప్లీజ్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. చూడమ్మా, తల్లిదండ్రులుగా మీ బాధ నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. ఆమె మెంటల్ షాక్ వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. ప్లీజ్ బయటకు వెళ్ళండి, ప్లీజ్ బయటకు వెళ్ళండి. డాక్టర్ బాబు, అమ్మాయి గారు, అమ్మాయి గారిని బతికించండి. అమ్మాయి ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా, మీరేం కంగారు పడకండి, వెళ్ళండి. అయ్యా, సోదరులారా, నష్టపోయిన వారందరికీ వారు వారి ఇష్ట ప్రకారం ఇంటికో బర్రె, ఇంటికో గొర్రె, పక్కా ఇళ్లు కట్టించిస్తాం. అంతేకాదు, చనిపోయిన వారందరి కుటుంబాలకు తలకు 100,000 రూపాయలు, తలకు 1 ఎకరం పొలం ఇస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అయ్యా, నష్టపరిహారం కోసం మీరిచ్చే గొర్రెలు, బర్రెలు, కుంకుళ్ళు, కుట్టు మిషన్లు మాకొద్దు సార్. సార్, చేర్చబడ్డ మా చెల్లెళ్ల మానాలు మళ్లీ మాకు తిరిగి ఇవ్వగలరా? ప్రాణాలు పోగొట్టుకున్న మా వాళ్ళ ప్రాణాలు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వగలరా? భీముడు, 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 నీకు దండం పెడతాను, నా మాట వినరా? మానం గాని ప్యానం గాని కంటి కవిపించవు, అవి ఒకసారి పోతే అంతే. పోయి నువ్వు తిరిగి అడగటం నీకు ధర్మమా? ఈ మధ్యన కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడిపోయి 50 మంది చనిపోయారు. మరి ఆ జనం ఆర్టీసీ వాళ్ళని డబ్బులు అడిగారా, ప్యానాలు అడిగారా? అలాగే భోపాల్లో గ్యాస్ లీక్ అయి 1,000 మంది చనిపోయారు. మరి ఆ కంపెనీ వాళ్ళని జనం డబ్బులు అడిగారా, ప్యానాలు అడిగారా? అవును భీముడు, నష్టపరిహారం రేటు పెంచుదాం. కత్తిపోటుకు 25,000, గొడ్డల దెబ్బకి 50,000, పోయిన తలకు 2,00,000 రూపాయలు. తలకి 5 లక్షలు భీముడు. వీడి తల నరికి ఆ తలకి 5 లక్షలు ఇస్తాం, లేదా నీ తల నరికి ఆ తలకి 10 లక్షలు ఇస్తాం. నరకమంటావా మంత్రి? భీముడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు, లాండ్ ఆర్డర్ అమలు చేయాల్సి వస్తుంది. ఏంటయ్యా నీ లాండ్ ఆర్డర్? తలలు నరికింది వీడు, తగుల పెట్టింది వీడు, మాకు నష్టం చేసింది వీడు, అయితే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలయ్యా? ఏ గవర్నమెంట్ వీడికి బంధువా? వీడే గవర్నమెంటా, లేక గవర్నమెంటే వీడా? నరికింది వీడైతే నష్టపరిహారం గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. ఈ దోరణాన్ని కొడగట్టిన భూస్వాముల్ని ఉరికమ్మ వెక్కించండి, వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకు పంచండి. అది అది నష్టపరిహారం అంటే. అలా జరిగితే కారం చేడు, కారం చేడు తర్వాత నీరు కొండ, నీరు కొండ తర్వాత పిప్పర, పిప్పర తర్వాత తెంబ సముద్రం, తెంబ సముద్రం తర్వాత వేంపేట కృత్యాలు జరిగేవి. అవును మంత్రి గారు, మీరు మాకు న్యాయం చేసేవారే అయితే నెత్తురు తాగిన పులిని మీ పక్కన పెట్టుకుని వచ్చుండేవారు కారు. మీరు బయలుదేరండి. నమస్కారం అండి. అంతేకాదు, ఆ రాయుని ఉరి తీయాలి. శాంతించండి, శాంతించండి, శాంతించండి. భీముడు, కేవలం నష్టపరిహారం చెల్లించడమే కాదు, దాడికి కారకులైన దోషులు శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను. కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత విచారణ చేయిస్తాను, నీకు న్యాయం చేస్తాను. దయచేసి సహకరించండి. రావాయి ఎంపీ, ఇంకా కూర్చున్నా. మినిస్టర్ బాబు, మినిస్టర్ బాబు, మీరొచ్చిన ఈ ఊపు చూసి ఈ ఊళ్ళో పెద్దోళ్ళందరినీ ఇక్కడికిక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తారనుకున్నాను బాబు. కానీ నా చిన్నప్పటి నుంచి చూసిందే సోతున్నాను, ఇన్నదే వింటున్నాను బాబు. వెళ్ళిపోండి బాబు, మీ మానాన్ని మీరు వెళ్ళిపోండి, మా మానాన్ని వెళ్ళిపోతాం. ఈ పెద్దోళ్ళంతా ఇంతేనా? లేవండి, ఇంకా కూర్చున్నారు. లేవండి, లేవండి.
ఆగండి, అత్తయ్య, అక్క, బాబు, తమ్ముడు, వద్దు, ఎవరు ఊరదులు వెళ్ళొద్దు, నా మాట వినండి. అయ్యా అత్తయ్య, ఎందుకు రాయడం ఉండటం? త్వరలు చేతులు సావటానిక బతికుంటూ ఏదో పని చేసుకుని బతకొచ్చు. లేదు తాత, నా మాట వినండి. పారిపోతే సమస్యలు పారిపోతాయా? మనం ఎక్కడికి వెళ్ళినా సమస్యలు మనం వెంటాడుతూనే ఉంటాయి తాత. త్వరలో మనవుళ్ళనే కాదు, అక్కడ ఉంటారు దొరల దోపిడీలు, అక్కడ ఉంటాయి తాత. ఒరే తమ్ముడు, అక్క, ఈ ఊళ్ళో ఇక బతకలేవురా, వెళ్ళిపోదవురా, నువ్వు కూడా మాతో వచ్చేయరా. అక్క అక్క, నా మాటినే, మనందరం ఇక్కడే బతుకుదామే, మన ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దే. అంటే నా బిడ్డలు చంపుకోమంటావా? అక్క, నా మొగుడు చంపేశారు, నా బిడ్డల్ని చంపేస్తారు, నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి, నేను వెళ్ళిపోతాం. అక్క, ఈ తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోతావా? అక్క, అవునరా, నువ్వు నా తమ్ముడు వేగాన్ని నా కొడుకు కాదుగా. అక్క, నువ్వు కూడా మాతో వచ్చేరా, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. అక్క అక్క అక్క, నాకేమైనా అయితే తట్టుకోలేని అంటున్నావా? కానీ మీరెవరు నా మాటనురా? నేనేమైతే, మీరేమైతే, మన ఊరు మంది, కానీ మీరు నా మాట వింటల్లా. ఇదిగో బాబాయ్లు, మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటే చెప్తున్నా, నేను ఇక్కడే పడుకుంటా, నన్ను దాటి అప్పుడు వెళ్ళండి. వెళ్ళండి, నన్ను దాటి వెళ్ళండి, వెళ్ళండి. ఒరే బుద్ధుడు, నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు, నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు, బుద్ధుడు. ఈ ఊరు వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు, ఈ ఊరే మన అమ్మరా, ఈ ఊరే మన అమ్మరా, మన అమ్మ అమ్మరా. ఏంది బాబు, పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాందీ షాప్ కాడ ఆపమన్నారు? చిన్న గులాబీ ఉంది లేరా? గోవిందా గోవిందా, మహాలక్ష్మి మహాలక్ష్మి. పిలిచి కూడా మాట్లాడవే మహాలక్ష్మి. ఎందుకు మాట్లాడాలి కావా? అసలు ఈ టేపు కన్ను తేనే చూస్తున్నావా? నేనెంతో ట్రై చేసి రాత్రి కల్లోకొచ్చావు. కలలోకొచ్చానా? ఏ అనుమానమా? చేతికి ఉంగరాలు లేవు కదా, కల్లోకెలా వచ్చానమ్మా? అదిగో అదే మరి, రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడావు, అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేశా. రాత్రి పువ్వు ఇచ్చానా?